Hi friends, welcome to our channel Satyaravali Natural Vlogs. Em ledi idi oka chinna remedy anamata and useful chaala ante chaala useful and kharchu ledi intlone ready chesukochu. Intha mundu chupichanu ga nenu algadlu udukapettina water anamata. Ee water enti anedi ippudu nenu cheptanu. Manaki evarikaina face anadi age avutunna koddi murutulu avadam gaani antendu chinna age lo kuda kondamandi kala avutundi. Okay, ఇట్లా wrinkles ఇప్పుడు మన కళ్ళ కింద కూడా ఒక లేయర్ లాగా వస్తా ఉంటది అండ్ ఫేస్ అనేది కొంచెం ఏమంటారు రఫ్ గా అయిపోవడం చిన్న చిన్న కుర్పులు లాగా అయిపోవడం అండ్ ఏజ్ తక్కువ ఉన్నా కానీ ఏజ్ లాగా కనిపించడం కొంతమంది అలా ఉంటది ఫేస్ అనేది అలా ఉండడం అండ్ లేడీస్ అండ్ జెంట్స్ కి ఏంటంటే మనం ఏజ్ పెరుగుతున్నా మనం యవ్వనంగా ఉండాలి మన ఫేస్ అనేది చిన్నప్పటిలాగా బేబీ స్కిన్ లాగా ఉండాలి మంచి స్మూత్ గా ఉండాలి ఏజ్ పెద్దగా ఉన్నా కానీ మనం చిన్న కనిపించాలని ఒకటి చాలా మందికి ఉంటది సో అలాంటికి మనం కొన్ని కొన్ని ఫేషియల్ చేపించుకుంటారు కొంతమంది రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు అవన్నీ అవసరం లేకుండా ఇంట్లోనే చిట్కాలు చాలా ఉన్నాయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను మీరు కొంతమంది వాడుతున్నారు కొంతమంది వాడట్లేరు నెగ్లెక్ట్ చేయకండి అండ్ ఈరోజు చెప్పేది ఏంటంటే మీరు డైలీ ఇది 1 or 2 times రాసుకోవడం అలవాటు చేసుకున్నారు అనుకోండి మీ ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లో ఏంది మా ఓకే ఏం లేదు నేను చాలా తొందరగా చెప్పాలనుకుంటున్నాను అన్నమాట లేట్ చేయకుండా ఇవన్నీ ఓకే ఈ వాటర్ ఉంది కదా ఏం లేక చిన్న దూది ఉండ తీసుకొని ఇలా రాసుకోవాలి అంతే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఇంట్లో ఉన్నా కానీ డైలీ 2 times ఇలా చేసుకోండి మీ ఫేస్ అనేది తొందరగా ముడతలు రాకుండా ఏజ్ పెరుగుతున్నా కూడా మీరు చాలా అంటే రెంగు కనిపిస్తారు ఇలాంటి మనం నమ్మం కానీ నమ్మినా కూడా ఎక్కువ రోజులు పాటించాం అదే క్రీమ్ సపోజ్ ఫెర్నోల్ ఉందనుకోండి ఫెర్నోల్ డైలీ రాసుకుంటాం అదే ఇట్లాంటి మాత్రం డైలీ పాటించాం అది మన దగ్గర ఉంది కదా అండి రిజల్ట్ రాదు అని అంటే ఎందుకు రాదు మనం డైలీ వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది సో మీరైతే కంపల్సరీ ఇలాంటి నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి మీ ఫేస్ మంచిగా ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు ఓకేనా నా ఫేస్ స్కిన్ మీ ఫేస్ క్లీన్గా ఉందక్క మచ్చలు లేవు మంచిగా ఉందని అంటే నేను ఇట్లాంటి యూస్ చేస్తాను కాబట్టి ఇలా ఒక్కోసారి ఏమో బ్లాక్గా కొంచెం డ్రైగా కనిపిస్తుంది ఆ టైంలో ఏంటంటే నేను ఇలాంటి వాడకపోవడం వల్ల అలా అవుతుంది అనమాట ఒక్కోసారి ఆ టైంలో ఇట్లా క్లీన్గా ఉంటుంది ఎందుకు నేను ఇలాంటి పెట్టుకుంటాను కాబట్టి సో డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అక్క మీరు అప్పుడు ఇట్లా ఉన్నారు ఇప్పుడు ఇట్లా ఉన్నారంటే ఓ రోజు బాగుంటుంది ఫేస్ ఎందుకు మనం ఓపిక్గా అది అప్లై చేసుకుంటాం కాబట్టి ఏదైనా ఒకటి న్యాచురల్ క్రీము అప్లై చేసుకున్నప్పుడు 1 week 4-5 days ఇక నెగ్లెట్గా ఏదైనా పని వల్ల లేకపోతే నెగ్లెట్గా వాడకపోవడం వల్ల ఫేస్ మళ్ళీ అట్లా అవుతుంది సో మీరు అనుకుంటారు రోజు వాడాలి అక్క విసుగు వస్తుంది అనుకోవచ్చు మరి రోజు ఫోటో వేసుకుంటారుగా రోజు ఫెర్నోల్ రాసుకుంటారుగా రోజు స్నానం చేసుకుంటారుగా సో ఇది కూడా డైలీ అలవాటు చేసుకోండి అలా అలవాటు చేసుకుంటే మీకు ఇంకా వేరే పార్లర్ అవసరం లేదు మీరు అనుకున్నట్టుగా మీ ఫేస్ బాగుంటుంది ఓకేనా ఇదైతే డైలీ పక్క 2 times మీకు ఏదో ఒక టైంలో రాసుకోండి అండి 1 time అలా రాసుకోండి డైలీ మీ ఫేస్ అనేది తొందరగా ముడతలకు పడకుండా స్కిన్ని బాగా కాపాడుతుంది అండ్ ఈ ఆలూలో మొత్తం ఆలు ఈ ఆలుకు సంబంధించిన వాటర్లో కూడా ఏసీబి విటమిన్స్ ఉంటాయండి ఇది మన స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తాయి స్కిన్ అనేది ముడతలు పడకుండా చేస్తాయి ఇంకెంతకంటే నేను చెప్పలేను మీరు పాటించండి ప్లీజ్ పాటించిన తర్వాత నన్ను ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా ఇలా మర్దన చేసినట్టుగా ఒక 2-3 సార్లు ఇది ఆర్పుతూ ఉంటే ఒక 2-3 సార్లు రాసుకోండి తర్వాత అలా వదిలేసినా పర్వాలేదు కాటన్ చుండితో లేకపోతే కడిగేసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇదైతే యూస్ చేస్తారనుకుంటున్నాను డైలీ ఇలా చేయండి మీ స్కిన్ ముడతలు రాకుండా ఉంటుంది చాలా ఈజీగా ఖర్చు లేకుండా ఇది చేసుకోవచ్చు ఓకేనా ఒకసారి చేసుకుంటే 1 week అయినా ఉంటుంది వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ ఉడకబెట్టాలనుకుంటే ఓపిక ఉంటే 2-3 డేస్కి ఒకసారి ఉడకబెట్టుకేసుకొని ఆ వాటర్ తీసుకొని వాడుకోవచ్చు ఇలా ఓకేనా ఉంటాను మరి ఇంకా ఈ వీడియో ఏమంటారు ఇది కంపల్సరీ ఈ వాటర్ మాత్రం కంపల్సరీ రోజు పెట్టుకోండి ఎందుకంటే మీ స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది నేను చెప్తున్నాగా నా రిక్వెస్ట్ ఇదైతే మన స్కిన్ ముడతలు పడుతుందని కొంచెం 30-35 తర్వాత అనుకుంటాం అదేదో ఇప్పటి నుంచే కొన్ని కేర్ తీసుకుంటే అప్పటికి బాగుంటుంది కదా స్కిన్ అనేది సో ఉంటాను మరి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది బై బై నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ మేము ముందు తీసుకొస్తుంటాను ఓకేనా మరి ఉంటానా బై బై నెక్స్ట్ వీడియో కలుద్దాం